నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న తన శాసనసభ్యులు అన్నాబొత్తుల శివకుమార్. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేషగిరిరావును సత్కరించిన జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు. రంగుల పండుగ హోళీని ఆనందోత్సాహాలతో జరుపుకున్న తెనాలి ప్రాంత ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నాబొత్తుల జయలక్ష్మి. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని పేదలందరికీ ఇళ్లు లేఅవుట్లో తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తుల శివకుమార్ ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన పనులను చర్యలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తుల శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదనే సంకల్పంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని అన్నారు. పేదవారి సొంతింటి కలను సాకారం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పేదలవూరు లేఅవుట్లో 2000 ఇళ్లకు రానున్న 2-3 నెలల్లో నిర్మించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో 27,000 ఇళ్ల స్థలాలు మంజూరు కాగా మొదటి ఫేజ్ లో 17,000 ఇళ్లు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. వచ్చే వారం 10 రోజుల్లో నేలపాడు సిరిపురంలో ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. లబ్ధిదారుని ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచడం జరిగిందని, లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మించుకోవాలని ఎమ్మెల్యే శివకుమార్ సూచించారు. లేఅవుట్ నందు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేయడమే తప్ప ప్రజలకు జరుగుతున్న సంక్షేమాల గురించి మాత్రం ఏమాత్రం ఆలోచించకపోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పెదరావూరు లేఅవుట్ సంబంధించి ఏదైతే హౌసింగ్ నిర్మాణం జరుగుతూ ఉందో, ఈ హౌసింగ్ నిర్మాణాన్ని గత వారం రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా హౌసింగ్ నిర్మాణాలని త్వరితగతిన పూర్తి చేసే విధంగా, ఈ రాష్ట్రంలో పేదవాడికి నివాస స్థలం, ఆ నివాస స్థలం ఇచ్చి దాంట్లో ఇళ్ల నిర్మాణాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడికి సొంత స్థలం, సొంత ఇల్లు నిర్మించే గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో తెనాలి నియోజకవర్గంలో 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చి 17,000 ఇళ్ల నిర్మాణాన్ని ఫస్ట్ ఫేజ్లో ఒక గొప్ప ప్రక్రియని పెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే నేను గత 2 నెలల నుంచి దీన్ని అనునిత్యం మానిటరింగ్ చేస్తూ, ఎవరికైతే నా చేతుల మీదుగా నివాస స్థలం ఇచ్చామో ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ఆ అక్క చెల్లి ఆ కుటుంబం ఆశీస్సులు పొందాలని, వాళ్ళు సంతోషంతో సొంత ఇంటిలో వాళ్ళు జీవించే విధంగా చేయాలని ఎంతో తాపత్రయంతో, ప్రేమతో, అభిమానంతో ఒక శాసనసభ్యుడి కన్నా ఒక వ్యక్తిగా ఆ పరితపంతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రక్రియని వేగవంతం చేసుకొచ్చి దాంట్లో ఉన్న హడ్డిల్స్ని, కష్టాలని అన్నిటినీ ఒకటొకటి సాల్వ్ చేసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఇన్ని వందల ఇళ్ల నిర్మాణం మనం చూస్తుంటే, ఇప్పుడు పెదరావూరు కాలనీలు ఎటు చూసినా కూడా అన్ని స్లాబుల దాకా వచ్చిన ఇల్లు కనపడతా ఉండి, ఈ రాబోయే 2-3 నెలల్లో ఈ పెదరావూరు లేఅవుట్లో ఉన్న 2,000 ఇళ్ల నిర్మాణాలని కంప్లీట్ చేసే విధంగా, ఇంత ఎండ ఉన్నా కూడా ఈరోజు కూడా ఈరోజు శాసనసభ లేదు కాబట్టి ఒకసారి హౌసింగ్ డిపార్ట్మెంట్ని వాళ్ళ సెలవైనా హోలీ అయినా మరి ఈరోజు పని జరుగుతూ ఉంది కాబట్టి ఒకసారి మానిటరింగ్ చేయాలన్న ఉద్దేశంతో హౌసింగ్ డిపార్ట్మెంట్ మేము అందరం వచ్చి చూడటం జరిగింది. డెఫినెట్గా ఈ పెదరావూరు 1 సైట్ని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 2 నెలల్లో సుమారు 2,000 హౌసెస్ ఇక్కడే పూర్తి చేసే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసాం. అట్లాగే నెక్స్ట్ వీక్ నుంచి నేలపాడు సిరిపురం హౌసెస్ నిర్మాణం, ఎట్ ఏ టైం 1500 ఇళ్ల నిర్మాణాన్ని నెక్స్ట్ వీక్ కన్స్ట్రక్షన్ బిగిన్ చేసే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసాం. నేలపాడు సిరిపురం సైట్లో ఎట్ ఏ టైం 1500 ఇళ్ళు నిర్మాణానికి బిగిన్ చేస్తూ ఉండడం, దానికి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ 2 రోజులు అసెంబ్లీ సెలవులు కాబట్టి కన్సర్న్ అధికారులు అందరం రేపు కూర్చొని రేపు ఎల్లుండి నెక్స్ట్ వీక్ కూడా వాటిని కూడా స్టార్ట్ చేసే విధంగా చేస్తాను. ఈ సందర్భంగా ఆ లబ్ధిదారులను కూడా నేను కోరుతూ ఉన్నాను, మీకు ఫస్ట్ ఫేజ్లో ఎవరెవరైతే అలాట్ అయినాయో వాళ్ళందరూ పెదరావు సైటు, అట్లాగే నెక్స్ట్ వీక్ నుంచి బిగిన్ చేసే నేలపాడు సిరిపురం సైట్లో కూడా మీరు కూడా మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాం, మీరు కూడా దగ్గరుండి వాటన్నిటిని చూసుకొని, సో రేపు నుంచి కూడా నేను ఇద్దరికి చెప్పాను, ఎంపీటీసీ కాను ప్రెసిడెంట్ వాళ్ళని అందరినీ అవుట్ చెక్ పోస్ట్ పెట్టి అక్కడే సచివాలయ సిబ్బందిని పెట్టి ఒకరిని
అట్లాగే వాలంటీర్ని ఒకరిని పెట్టి హెల్ప్ డెస్క్ కూడా పెడతా ఉన్నాం. ఆ హెల్ప్ డెస్క్ ద్వారా సైట్లోకి ఎవరు వచ్చినా కూడా హౌస్ నిర్మాణానికి సంబంధించి వాళ్ళకి ఏమన్నా అనుమానాలు ఉన్నా ఏమన్నా వీళ్ళు ఇచ్చేసి ఎలా ఇచ్చేసుకోవాలో కూడా తెలియజేసే విధంగా చేస్తూ ఉన్నాం. మాది తెనాలి, మా స్థలం పెదనాలో వచ్చింది. అన్నయ్య దగ్గర ఉండి అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఏ రోజుకి ఆ రోజు చూస్తూ బాగా చేపిస్తున్నారు పని, దగ్గరుండి చేపిస్తున్నారు. మన తెనాలి ఎమ్మెల్యే గారికి దగ్గరుండి చేపించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 1000 రోజుల పరిపాలనా కాలంలో మహిళలకు రక్షణ భద్రత పూర్తిగా కరువయ్యాయని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు ఆనాబత్తిం జయలక్ష్మి విమర్శించారు. శుక్రవారం తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నాబత్తిం జయలక్ష్మి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అన్నారు. మహిళలను అక్క చెల్లి అంటూనే ముఖ్యమంత్రి జగన్ వాళ్ళను మోసం చేశారని దుయ్యబట్టారు. కల్తీ సారా తాగి ప్రజలు చనిపోతే సహజ మరణాలంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేయడం దారుణమని అన్నారు. కల్తీ సారా తాగి మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్క్యూషన్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు పరుచూరి రమ్య మాట్లాడుతూ ప్యాలెస్ నుండి బయటకు రాని ముఖ్యమంత్రి జగన్ కు సహజ మరణాలకు సారా మరణాలకు తేడా ఏమీ తెలియదని, ప్రజల కోసం ప్రజల పక్షాన ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఒంటెద్దు పోకడను ఎండగొడుతూనే ఉంటుందని అన్నారు. సమావేశంలో పట్టణం తెలుగు మహిళా అధ్యక్షురాలు దేవినేని రమాదేవి, నాయకులు షేక్ గౌసాబేగం, కె రజని, జొన్నకూటి సుధా, ఎడ్లపల్లి శాంతకుమారి, జి సీతారత్నం, డి కామేశ్వరి, కౌన్సిలర్లు దివి అనిత, బోయపాటి అరుణ తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ వయసుకు నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం అయింది నేను గెలిచి, సంవత్సరం అయినా కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ వయసుకు నాకు వచ్చినందుకు, నా వార్డులో ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు, ఎన్నుకొని ఓటేసి గెలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయింది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను గెలిపించిన మా వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా రోజుకు 1 2 కేసు లేకుండా ఈ 1000 రోజుల పరిపాలన ఈ జగన్ రెడ్డి గారు చేస్తున్నారు. మొన్నటికి మొన్న చూస్తే జంగారెడ్డిగూడెంలో 26 మంది, నిన్న కూడా గుంటూరులో ఒక అతను చనిపోయాడు. అంటే ఇంతమంది ఆడవాళ్ళ పుస్తలు తెంచిన జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ మోసపు రెడ్డి గారు మరి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారండి? నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూస్తున్నాను అన్నావు. ఏమంటే మీకు ఎక్కడన్నా కనపడ్డాడా ముఖ్యమంత్రి గారు? ప్యాలెస్ వదిలిపెట్టి బయటకు వచ్చాడా? ప్రశ్నించిన ప్రతిపక్షాలని వాకౌట్ చేయటం, మార్షల్స్ని పెట్టి బయటికి నెట్టించడం, బాధిత కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం తప్ప మీరు చేయలేని పని మా నాయకుడు చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎక్కడ కష్టం వస్తే అక్కడ ప్రత్యక్షమయ్యేది తెలుగుదేశం పార్టీ మా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నీ తండ్రి చనిపోతే ఒక పక్కన శవాన్ని పెట్టుకొని సంతకాల సేకరణ చేసిన ఘనత నీది. బాబాయ్ చనిపోతే ఇంతవరకు బాబాయ్ హత్య మీద నెగ్గుతాల్చిన ముఖ్యమంత్రివి నువ్వు. తల్లికి న్యాయం చేయలేవు, చెల్లెళ్ళకి న్యాయం చేయలేవు. ఈ 5 కోట్ల ఆంధ్రలో ఉన్న ఆడవాళ్ళకి ఎంతమందికి నువ్వు న్యాయం చేయగలవు జగన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం. రైతులకు మంచి ధర కల్పిద్దాము, ఇంకొకటి చేద్దాము, ఏమన్నా ఉందా మీకు? ఒక ప్రభుత్వం, ఒక ఎమ్మెల్యే, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే ఎవరైనా రైతులకు జరిగిన అన్యాయాల గురించి కానీ, ఆడవాళ్ళకు జరిగిన అన్యాయాల గురించి కానీ, నిత్యావసర వస్తువుల గురించి కానీ, దేని గురించి అయినా ఏ రోజైనా ఈ 3 ఏళ్లలో మీరు మాట్లాడారా? ఏ రోజు మాట్లాడలేరు. మీరు మాట్లాడే ప్రతి మాట ఒకటే, ప్రతిసారి ఫలానా ఎమ్మెల్యే ఇలా చేశాడు, ఫలానా పట్టాభి గారు ఇలా మాట్లాడారు, ఫలానా వాళ్ళు ఇలా స్పీచ్ ఇచ్చారు. ఎందుకు మీకు? మీరు గెలుస్తున్నారు, మేమున్నాం ప్రతిపక్షంలో, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మేము గెలుస్తున్నాం మీరు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పేసి ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నారు మీరు. ఏ ఒక ప్రతిపక్ష నాయకుడు మా బాబు గారు వెళ్ళి పరామర్శించారు వాళ్ళని, అది కూడా మీకు నచ్చదు. హుదూద్ తుఫాన్ అప్పుడు బాబు గారు ఎన్ని రోజులు నిద్ర లేకుండా వైజాగ్ ని ఒక ఇది తీసుకొచ్చారు. మీరేం చేశారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగో పనిచేయరు, కనీసం పదవిలో ఉన్నప్పుడు కూడా చేయాలి కదా. ఒక్క ఛాన్స్ అని కొంగు పట్టుకొని అడుక్కున్నారు కదా, ఓట్లేయండి జనాన్ని ఒక్కసారి చూడండి అని. ఒక్కసారి చూసినందుకు అందరికి సినిమా చూపిస్తున్నారు, ఆఖరికి సినిమా వాళ్ళకు కూడా. దుగ్గిరాల మండలంలో జరుగుతున్న డొంక రోడ్డు పనులను, జంగిరి క్లియరెన్స్ పనులను మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం పరిశీలించారు. మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన సొంత నిధులతో చేపడుతున్న మోరపూడి నుండి కంఠంరాజు కొండూరు డొంక రోడ్డు, శృంగారపురం నుండి పెదపాలెం డొంక రోడ్డు పనులను పరిశీలించి స్థానిక నాయకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా శృంగారపురం వచ్చిన ఎమ్మెల్యే ఆర్కే వంతెన వద్ద ఉన్న తిరుపతమ్మ ఆలయంలో పూజలు జరిపి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండలంలోని 18 గ్రామాల్లో 75 డొంక రోడ్లను గుర్తించి 150 కిలోమీటర్ల వరకు తమ సొంత నిధులతో పనులు చేపడుతున్నామని తెలిపారు. 4 కోట్లతో మైనింగ్ నిధులతో పిలిచిన టెండర్లు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమవుతాయని అన్నారు. తమ సోదరుడు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామరెడ్డి నిధుల నుండి కోటి రూపాయలు మండల అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు. మోరంపూడి డొంక రోడ్లో తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను సూచించారు. డొంక రోడ్ల నిర్మాణం వల్ల స్థానిక ప్రజలకు రవాణాకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యార్డు మాజీ చైర్మన్ కొండూరు ముత్తయ్య, పాడిబండ్ల కృష్ణప్రసాద్, ఉయ్యూరు రాజేశ్వరి, మత్తే ఆనంద్, దానబోయిన వెంకటేశ్వరరావు, దాసరి వీరయ్య, ఉప్పాల సుబ్బారావు, వడ్డేశ్వరం రజనీకాంత్, శృంగారపాటి రత్నం, శృంగారపాటి ఇశాకు, కే బోసు, కొల్లూరు వెంకట్రావు, గంపల గంగాధర్, ఉన్నం రాజేష్, విజయ్ ప్రసాద్, జార్జీ బాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాలు 18 గ్రామాలకి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రైతుల్ని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచుల్ని, ఎంపీడీసీని, నాయకుల్ని అందరినీ కూడా అడిగి ఏ డొంకలు ఇబ్బందిగా ఉన్నాయి, ముందు అసలు జంగిల్ క్లియరెన్స్ చేయాలి, అదేవిధంగా ఏ డొంకకి తార్ రోడ్ వేసుకోవచ్చు, ఏ డొంకకి మెటల్ రోడ్డు, అదేవిధంగా ఏ డొంకకి గ్రావెల్ రోడ్ వేయాలి, ఆ క్లాసిఫికేషన్ కింద స్థానికులందరినీ అడిగి తెలుసుకొని దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఇప్పటికీ 75 డొంకల్ని గుజరాలి మండలంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. సుమారు 150 కిలోమీటర్లు ఈ డొంకల నిడివి కొడుకు వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ చేయడానికి ఆ సంబంధిత శాఖలు పంచాయతీరాజ్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, ఇరిగేషన్కి సంబంధించిన డొంకల మొత్తాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించుకొని ఈ ఎండాకాలం వర్షాకాలం వచ్చేంత వరకు కూడా ఉన్నటువంటి ఈ 3-4 నెలల సమయకాలంలో మ్యాక్సిమం ఎన్ని డొంక రోడ్లు వేయాలో అన్ని డొంక రోడ్లు వేయడానికి, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికల్ని జంగి క్లియరెన్స్ చేసుకోవడానికి పూర్తిగా ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి 1 రూపాయి కూడా స్థానికుల నుంచి కానివ్వండి, ప్రజల నుంచి కానివ్వండి, లేదా నాయకుల నుంచి కానివ్వండి, లేదా స్థానిక గ్రామ పంచాయతీలు, మండల పంచాయతీ, మండల పరిషత్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి కూడా 1 రూపాయి కూడా తీసుకోవట్లేదు. పూర్తిగా నా సొంత మిషన్స్, నా సొంత డీజిల్ ఖర్చుతోనే పనిచేస్తూ ఉన్నాము. ఇంకా ఎక్కడన్నా పనులు మిగిలిపోయా ఉన్నా కూడా స్థానికంగా ఆయా సర్పంచులు లేదా ఆయా ఎంపీడీసీలు, స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరికైనా సరే చెప్పినా కూడా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, రాజకీయాలు లేకుండా గ్రామస్తుల కోసం, గ్రామాల కోసం పనిచేయాలనే నిర్ణయంతో వాళ్ళ 2 మిషన్స్, 2 పొక్లైనర్లు పెట్టి పనిచేస్తూ ఉన్నాం. తెనాలి ఐతానగర్లోని మున్సిపల్ పాఠశాల నందు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, సేవా భారతి, ఎక్స్పర్ట్స్ క్లినిక్ ల్యాబొరేటరీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మందును పంపిణీ చేశారు. 1వ వార్డు కౌన్సిలర్ గడ్డెడి సురేంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేఆర్ రాయలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రజలందరికీ రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు మందులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ చైతన్యవంతులై పరిపూర్ణ ఆరోగ్యం అందించే పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమ కన్వీనర్ మాట్లాడుతూ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు ప్రభుత్వం, ఆయుష్ శాఖ నేతృత్వంలో ఆయుర్వేద మందులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో క్లినికల్ ల్యాబ్ అధినేత రాజేంద్ర, వైద్యులు, సేవాభారతి సెక్రటరీ వి లక్ష్మీనారాయణ, వేజన్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ సుజాత డూకే, రీసెర్చ్ ఆఫీసర్, ఆర్ఏఆర్ఐ విజయవాడ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఏమంటే ప్రొఫిలాక్సిస్ మెడిసిన్ ఉంది కదా, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంతర్గత సంచమని వంటి మెడిసిన్, లేకపోతే అశ్వగంధ టాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం ఇది క్యాంప్ పెట్టారా. సేవాభారతి కార్యకర్తలకు చాలా థ్యాంక్స్ అండి. టీకి ఇంపార్టెన్స్ ఏమండి, దానికి ప్రయారిటీ చేసుకున్న ఆయుష్ మంత్రాలయం, ఆయుష్ 64 అలాంటి సంక్షమని వడి క్యాంప్ అలాంటి పెట్టి రాజ్యం అందరి ఇస్తున్నారు. ఆజాదీక అమృతోత్సవాల్లో భాగంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలందరి యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ కోసం, అంటే ఇమ్యూనిటీ పెరగడం కోసం, దాని కొరకు భారత ప్రభుత్వం యొక్క ఆయుష్ విభాగం వారు ఈ శంషవటి అని, ఆయుష్ 64 అని న్యాచురల్ బూస్టింగ్ అనమాట, ఆరోగ్యం పెంపుదల కోసం న్యాచురల్గా మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం అవి భారత ప్రజలందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. తెనాలి, సేవాభారతి, అట్లాగే క్లినికల్ ఎక్స్పర్ట్ క్లినికల్ ల్యాబొరేటరీ ఐతానగర్ వాళ్ళు కలిసి ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళ సహకారంతో విజయవాడ నుంచి డాక్టర్ని పిలిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఐతానగర్లో పెట్టడం జరిగింది. గత 12 సంవత్సరాలుగా నిర్విరామంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న రాష్ట్ర ఇమానీ మస్జిద్ కమిటీ సభ్యులు అభినందనీయులని తెనాలి రూరల్ సిఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
శుక్రవారం తెనాలి జామియా మసీద్ వద్ద రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన గ్రూప్ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెనాలి రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మజ్లిస్ కమిటీ గత 12 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కమిటీ నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషకరంగా ఉందని అన్నారు. మజ్లిస్ కమిటీ వ్యవస్థాపకులు షేక్ ఫరీద్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా మజ్లిస్ కమిటీ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దాతల సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్ బషీద్, మోవా గంగరాజు, రైటర్ సలీం, దుగ్గిరాల బాషా, కమిటీ సభ్యులు షేక్ సత్తార్, సాదిక్ షబీర్, తాజ్ బాషా, పఠాన్ అమీన్, రాఘవేంద్రరావు, సిహెచ్ గోపి, ఫిరోజ్ ఖాన్, పఠాన్ మున్నా, కొడాలి బాలయ్య, ప్రేమ్ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇమానీ మజ్లిస్ సంస్థ తరపున మన తెనాల్లోనే ప్రతి శుక్రవారం కూడా 250 నుంచి 300 మందికి నిరుపేదలకు, వికలాంగులకు, అందరికి కూడా గర్భిణీ స్త్రీలకు కానీ అందరికి కూడా ఇక్కడ భోజనం చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటి కూడా దగ్గర దగ్గర 12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇది ఇక్కడ కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంతోమంది నిరుపేదలు, గర్భిణీ స్త్రీలు, వికలాంగులు అన్నం లేకుండా చాలా బాధపడుతూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి నిరుపేదలకు చేయూత కోసం, ఎంతో కొంత వాళ్ళ ఆకలి తీర్చడం కోసం మన తెనాల్లోని పెద్ద మసీదుకి సంబంధించి నాయకులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన గ్రూప్ సహకారంతో పవిత్రమైన పుణ్య కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్మిస్తున్నాము. ఎంతో పవిత్రంగా భావించే షబ్-ఎ-మిరాత్ సందర్భంగా ఈరోజు రంజాన్ మాసం ముందు ఈ జాగారం అనే షబ్-ఎ-మిరాత్ అనే వచ్చింది. దానికి మన తెనాలి తాలూకా సిఐ గారైన సుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానించడం జరిగింది. వారు మీరు చేసే పుణ్య కార్యక్రమంలో తప్పకుండా మేము వస్తామని, ఈ కార్యక్రమం ముందే వచ్చి ఉండి వారి చేతుల మీదగా చేయటం ఎంతో గొప్ప కార్యక్రమం. రంగులు చల్లుకుంటూ పెద్దలు చిన్నారులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ పండుగ. ప్రకృతి అనేక వర్ణాల సమాహారం, అట్లే మానవ జీవితం కూడా కష్టాలు, సుఖాలు, ఆనందాల, సంతోషాల సమాహారం. ఈ నేపథ్యంలో హోలీ పండుగను పిల్లలు, పెద్దలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. అట్లే పాల్గొనే పౌర్ణమైన శుక్రవారం నాడు హోలీ పండుగను తెనాలి పట్నం మరియు పరిసర ప్రాంతాల్లో పిల్లలు, పెద్దలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోలీ పర్వదినం ఏటా ఫాల్గుణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం అనంతరం ఫాల్గుని పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను దేశమంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం జరుపుకునేవారు. దీపావళి తరువాత దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత వేడుగ్గా జరుపుకునే అందమైన రంగుల పండుగ ఈ హోలీ. హోలీ అంటే అగ్ని, అగ్నితో పునీతమైందని అర్థం. పూర్వం తన తపస్సుకు భంగం కలిగించిన మన్మధుణ్ణి పరమశివుడు 3వ కన్ను తెరిచి భస్మం చేశాడట. అలా కోరికలు దహించిన రోజు కావటం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుని బొమ్మను గడ్డితో తగలపెడతారు. అట్లే హిరణ్యకశ్యపుని సోదరి హౌళిక ప్రహ్లాదుని చంపపోయి తాను దహనమైందట. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకొని కూడా హోలీ పండుగను జరుపుకుంటారని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా శాస్త్రీయ కారణాల దృష్ట్యా వసంతకాలంలో వాతావరణం చలి నుండి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబులుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుండి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తిని తగ్గించవచ్చనేది ఒక వాదన. ఒకనాడు ఉత్తరాదిని మాత్రమే ఘనంగా జరుపుకునే ఈ పండుగను నేడు దేశమంతటా పెద్దలు, పిల్లలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు రంగులు పూసుకుంటూ నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో శుక్రవారం హోలీ పండుగకు స్వాగతం పలికారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని ఘనంగా గొప్పగా చెప్పుకునే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 3 సంవత్సరాల కాలంలో రైతులను అన్ని విధాలా దగా చేసిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. శుక్రవారం అమృతలూరులో ఏర్పాటు చేసిన కార్యకర్త సమావేశంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ధాన్యానికి గిట్టుబాటు ధర, కొనుగోలు, విత్తనాల సరఫరా, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు.
వేము నియోజకవర్గంలో రైతుల వద్ద వరి ధాన్యం నిల్వ ఉందని ఎవరు కొంటారో తెలియని దిక్కుతోచిన పరిస్థితిలో రైతాంగం ఉందని గత రెండేళ్లుగా రైతుల వద్ద పంటల కొనుగోలు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దడారులు అవతారం ఎత్తి మిల్లర్లతో కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో ఆమృతలో మరల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించినటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రైతులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి నిలబడితే తప్ప ఈ ప్రభుత్వంలో మనుగడ ఉండదనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకించే విధానంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. యూరియా ఈడు, డిఏపి ఈడు, వీటికి కాంప్లెక్స్ ఎరువులకి లింక్ పెడతారు. ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులే వచ్చిన లోడ్లు వచ్చినట్టు తీసుకెళ్లిపోయి బ్లాకుల్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి పై నాయకులు ఎమ్మెల్యే దగ్గర నుంచి కింద స్థాయి చోటా మోటా నాయకుల దాకా మొత్తం దళారుల వ్యవస్థ. ఖచ్చితంగా మనం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర వీళ్ళు ఇచ్చేది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఎక్కడ కూడా వీళ్ళు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ధరల స్థిరీకరణ నిధి లేదు, ఏమి లేదు. రైతు భరోసా అంటాడు, కేంద్రం ఇచ్చే డబ్బులు 6,500 కలిపి ఏదో 13,000 ఇస్తున్నానని చెబుతా ఉంటాడు. కౌలు రైతులు 170 మంది ఉన్నారు. కౌలు కార్డులు నువ్వు ఇచ్చింది 30-40% కౌలు కార్డులు ఇచ్చావు. వాళ్ళలో కౌలుదారుల కార్డులు రైతు భరోసా కింద అప్లై చేసుకోవడానికి 3 రోజులు సమయం ఇచ్చారు. 5% కౌలు రైతులు కూడా రైతు భరోసా కింద ఎలిజిబిలిటీ పొందలేదంటే అది మీరు వాళ్ళని ద్రోహం చేసినట్ట అవునా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దోచుకుంటా ఉన్నాడు వీళ్ళు. కేంద్ర ప్రభుత్వమే వీళ్ళకి 2,738 రూపాయలు ఇస్తుంది, వీళ్ళు మాత్రం ఇక్కడ 1,850 రూపాయలు ఇస్తారు. అంటే ఈ మధ్యలో 900 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉంది రైతు దగ్గర నుంచి. బీపీటీ కొనుగోలు చేయట్లా, మొన్నటిదా కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి ఈ రోజుకి డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాకి డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితులు ఉండేవి. తెనాలి చెంచుపేటలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. తెనాలి చెంచుపేటలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అభిషేకాలు, కళ్యాణం, గరుడ మహోత్సవం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 19వ తేదీన శనివారం అన్నదాన కార్యక్రమం జరగనుంది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మరియు నిర్వహించనున్న కార్యక్రమాల గురించి ఆలయ కమిటీ సభ్యురాలు పుష్పకుమారి సవివరంగా మీడియాకు తెలియజేశారు. తెనాలి పట్టణంలోని చెంచుపేటలో శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వరుల స్వామి వెలిసిన్నారు. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 5వ వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంది. గుడ్డను ఎగరేయటం అయిపోయిన తర్వాత గరుడ ప్రసాదాన్ని అందరికీ ఇవ్వటం జరిగింది. గరుడ ఉత్సవం జరుగుతుంది. పౌర్ణమి సందర్భంగా స్వామివారిని గరుత్మంతుని వాహనంపై పెట్టి గ్రామంలో గ్రామోత్సవం జరపడం జరుగుతుంది. ఎల్లుండి 19వ తారీఖు ఉదయం అన్నదాన ప్రసాదం వితరణ జరుగుతుంది. రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఒకవైపు దగా చేస్తూ మరోవైపు వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లను బిగించి మరోసారి రైతులను మోసం చేసే ప్రణాళికకు శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నక్క ఆనందబాబు వేము నియోజకవర్గం అమృతలూరు మండలంలో జరిగిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. వేము నియోజకవర్గం అమృతూరు మండలం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ వ్యవసాయ పంప్సెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చితే రైతులపై అదనభారం పడే అవకాశం ఉందని అన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేంద్రానికి తలవొగ్గి విద్యుత్ మీటర్లను బిగించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో రైతాంగానికి కరెంటు కష్టాలు మొదలయ్యాయని, ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతుల తరపున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనందబాబు తెలిపారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నగడ్డ విజయబాబు, గొట్టిపాటి భానుగంగాధర్, శరణగిరి, కొత్తపల్లి రవీంద్రబాబు, బొంత ఆంజనేయులు, ప్రమోద్, బిల్లు రామేశం, నారసీను తదితరులు పాల్గొన్నారు. రైతులు మేల్కోవాల్సిన అంశం, నిలదీయాల్సిన అంశం, ఖచ్చితంగా మనం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర వీళ్ళు ఇచ్చేది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఎక్కడ కూడా వీళ్ళు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ధరల స్థిరీకరణ నిధి లేదు, ఏమి లేదు. ఇలా మెట్ట ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ పంప్సెట్లకి మోటార్లు బిగిస్తూ ఉంటున్నారు. ఈ జిల్లాలో, మన జిల్లాలో ప్రధానంగా ఫస్ట్ వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద మోతుకూరు గ్రామాన్ని తీసుకున్నారని తెలుస్తూ ఉంది. మోతుకూరులో పంప్సెట్లు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకి తలొగ్గి వీళ్ళు
డబ్బుల కోసం ఇక్కడ దాసోహం అంటా ఉన్నారు. చేతలు చూస్తే ఎక్కడో కనపడతా ఉంటాయి. పగటిపూట విద్యుత్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, మిగులు విద్యుత్ సాధించాం ఈ రాష్ట్రంలో. ఇవాళ విద్యుత్ రంగం మొత్తం కూడా సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. రైతాంగానికి విద్యుత్ కష్టాలు మొదలైనవి 3 సంవత్సరాల నుంచి. ఇవాళ భారం మళ్ళీ రైతుల మీద వేయడానికి విద్యుత్ మోటార్లు అని చెప్పి మోటార్లు కూడా బిగిస్తూ ఉన్నారు. అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ వరల్డ్ బ్యాంక్కి, కేంద్ర ప్రభుత్వం యొక్క తాకీదులకి, వాళ్ళకి తాకట్టు పెట్టే విధానంలో ఇదొక భాగం. దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలో కట్టపెడుతూ కార్మికులను, ఉద్యోగులను రోడ్డుపాలు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 28-29 తేదీల్లో తలపెట్టిన సమ్మెలో అధిక సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ, కార్మిక చట్టాల సవరణ వ్యతిరేకిస్తూ, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు 28-29 తేదీల్లో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తెనాలశాఖ వారి ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఐసి ఆఫీసులో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ముఖ్య అతిథిగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్ కట్టుపెడుతూ కార్మికులను, ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఎల్ఐసీను, రైల్వేలను ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సేవలో మునిగి తేలుతున్న మోడీ ప్రభుత్వ పతనానికి 28-29 తేదీల్లో జరగనున్న సార్వత్రిక సమ్మె నాంది కాగలదని అన్నారు. నేషనల్ మాంటిజేషన్ ప్రాజెక్టు పేరుతో దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లు పరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం చేస్తూ బ్యాంకింగ్ చట్టాలను మార్చి ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తెనాలశాఖ కార్యదర్శి వేదాంతం ఫణీంద్ర, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ తెనాలశాఖ నాయకులు శివనారాయణ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఇన్సూరెన్స్ నాయకులు శంకర్, శ్రీనివాసరావు, పోస్ట్ ఎంప్లాయీస్ నాయకులు సత్యనారాయణ, పోతురాజు, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ నాయకులు రవికుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘ నాయకులు ప్రేమ్ కుమార్, ఎల్ఐసి ఏజెంట్ అసోసియేషన్ నాయకులు పీటర్పాల్, డి వెంకటేశ్వరరావు మరియు పలు మధ్యతరగతి ఉద్యోగుల సంఘ నాయకులు పాల్గొన్నారు. 2 రోజుల దేశవ్యాప్త సమ్మె పార్లమెంటు ముందు, పాలకల ముందు కార్మికుల యొక్క ఎజెండా ఏంటి, ఈ దేశ ఉద్యోగస్తులు కోరుకుంటోంది ఏంటి అనేది చెప్పడం కోసం వివిధ రంగాలకు సంబంధించిన అనేక సంఘాలు ఈ రోజున సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానానికి నిరసనగా సమ్మె చేయడం జరుగుతోంది. స్వతంత్ర ఫెడరేషన్లుగా ఉన్నటువంటి రైల్వేసు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, పోస్టల్, మైన్స్, కోల్ అనేక రంగాలకు సంబంధించి దాదాపుగా దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో 28-29 జరిగేటువంటి సమ్మె ఒక నూతన అధ్యాయాన్ని నిర్మించబోతోంది. నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ అనే పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆస్తులని కారుచౌకగా కార్పొరేట్కి కట్టబెట్టే ఈ విధానాలని కార్మిక వర్గంగా ఈ 2 రోజుల సమ్మె సందర్భంగా మేము ప్రశ్నించదలిచాం. అందుకనే 48 గంటల పాటు మొత్తంగా ఉన్నటువంటి ఆర్థిక సంస్థలతో సహా అన్ని సంస్థలు కూడా స్తంభింపజేసి పార్లమెంటు ముందు దేశంలో జరుగుతున్న విషయాల్ని ప్రజానికి తెలియదలుచుకున్నాం. దాంతోపాటుగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఒక ఎజెండాగా, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, ట్యాక్సులు తగ్గించమని చెప్పి అడుగుతున్నాం. లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో, కార్మిక చట్టాలని, 40 కార్మిక చట్టాలని పార్లమెంట్లో 4 లేబర్ కోడ్లుగా మార్చి దశాబ్దాల తరబడి ఉద్యోగ వర్గం, కార్మిక వర్గం సాధించుకుని ఉంటే హక్కుల్ని హరించి వేసేటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఒక డిమాండ్గా ముందుకు తీసుకురావడం జరుగుతోంది. తెనాలి చిన్నారావులోని శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం పురస్కరించుకుని శ్రీ హనుమాన్ అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి చిన్నారావులోని శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 8 సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహక సభ్యులు నాగిశెట్టి నరసింహారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తోట కొండయ్య, రేల కోటేశ్వరరావు, ఎస్ పిచ్చయ్య, పి పాపారావు అండ్ బ్రదర్స్, కర్ణాటి అనిల్ కుమార్, షేక్ కాసిం వలీ, తిరువీధుల అమర్నాథ్, డి శ్రీనివాసరావు, సిహెచ్ తులసిదాస్, తాడిశెట్టి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గత 8 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా చిన్నారావు శివాలయంలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. భక్తులు అందరూ వచ్చి ఈ అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము.
వేవు నియోజకవర్గం అమృతూరు మండలం పాంచాలవనం గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవాల్లో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నక్క ఆనందబాబు పాల్గొన్నారు. వేము నియోజకవర్గం అమృతూరు మండలం పరిధిలోని పాంచాలవరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నక్క ఆనందబాబు పాల్గొన్నారు. పాంచాలవరం గ్రామానికి చెందిన పావులూరు ముసలయ్య నివాసంలో గత 38 ఏళ్లుగా ఈ కళ్యాణం వార్షికంగా నిర్వహిస్తున్నామని సర్పంచ్ పావులూరు హేమచంద్ తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అన్నసమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అమృతూరులో పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి ఆనందబాబు పరామర్శించారు. అదేవిధంగా నూజివీడ్లో IIITలో విద్యనభ్యసిస్తున్న షేక్ షరీఫ్కు 5,000 రూపాయలు, అనారోగ్యంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యాజాల దేవదానం ఆరెమెండం ఆనందరావులకు 5,000 రూపాయలు, ఇటీవల మృతి చెందిన సిహెచ్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. రానున్న 15-20 రోజుల్లో జొన్న మొక్కజొన్న పంటలు రైతాంగానికి చేతికొస్తున్న నేపథ్యంలో రైతులందరూ తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని తెనాలి వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీకృష్ణ దేవరాయలు రైతాంగానికి సూచించారు. తెనాలి చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం రాత్రి వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ జొన్న మొక్కజొన్న పంట దాదాపు 15-20 రోజుల్లో చేతికొచ్చే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి ఒక్క రైతు తమ పంటను ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు. పంటకు నష్టం జరిగినప్పుడు ఈ క్రాప్ నమోదు చేసుకోకపోతే నష్టపరిహారం ఇవ్వటం కుదరదని తెలిపారు. ఫ్లిప్కార్ట్, ఈ మార్కెట్ వంటి సంస్థలు ఆర్బీకేల ద్వారా మొక్కజొన్న జొన్న పంటను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలియజేశారు. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్రంలో 667 మండలాల్లో ఒకేసారి వైఎస్ఆర్ యంత్రసేవా పథకం ద్వారా ఆర్బీకే సెంటర్లో క్లస్టర్ హ్యాండ్లింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేసి 4 రైతులకు చొప్పున 25-30 లక్షల రూపాయలు గల కాంబైన్ హార్వెస్టర్ వాళ్ళు కొనుగోలు చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ పంట ఇప్పుడు మనకు జొన్న మొక్కజొన్న ముఖ్యంగా జొన్న తీసుకుంటే 85 రోజులు కండే తయారవుతున్నటువంటి దశలో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ గింజ గట్టి పడుతుంది. ఇంకొక 15-20 రోజుల్లో పంట కోతలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ పంట నమోదు అనేటువంటిది తప్పనిసరిగా చేయించుకోవాలి. మనకు పంటల బీమా కానీ లేదా పంట నష్టం జరిగినప్పుడు దానికి తప్పనిసరిగా ఈ క్రాప్ బుకింగ్ మ్యాండేటరీ కాబట్టి రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, తప్పనిసరిగా ఈ పంట నమోదు అనేటువంటిది చేయించుకోవాల్సిందే. ఈ పంట నమోదు కనుక చేయించుకోకపోతే మనకి పంటల బీమా కానీ లేదంటే పంట నష్టం జరిగినప్పుడు పంట నష్ట పరిహారం కానీ రాదు. అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో మరి కొనుగోలుకు ముందుకొస్తూ ఉన్నారు కాబట్టి వరైజా ఒకటి, ఈ మార్కెటింగ్ ఒకటి, అట్లానే ఫ్లిప్కార్ట్ వీళ్ళు ఇప్పటివరకు ముందుకు వచ్చారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి జొన్న మొక్కజొన్న కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తి ప్రదర్శిస్తూ ఉన్నారు. రైతు సోదరులు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ పంట నమోదు అనేటువంటిది తప్పనిసరిగా చేయించుకోవాలి. రైతు సోదరులు తప్పనిసరిగా నీటి యాజమాన్యం అనేటువంటిది తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే చాలామంది మనకి ఈ ఆయిల్ ఇంజిన్ల ద్వారా మరి నీరు అనేటువంటిది పెడతా ఉన్నారు. ఎకరానికి 8 గంటల దాకా ఒక ఆయిల్ ఇంజిన్ అనేటువంటి సగటున ఆడుతూ ఉంటుంది కాబట్టి ఒక ఎకరం తడవడానికి సుమారుగా 8 గంటలు పడుతుంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా జొన్న కానీ మొక్కజొన్న కానీ నీటి అద్దరికి గురి కాకుండా చూసుకోవాలి. జొన్న మీద మనకి లాస్ట్ టైం మన ప్రాంతంలో తెనాలిలో ముఖ్యంగా కొలకలూరు ప్రాంతం, అదేవిధంగా నందివెలుగు, అత్తోట, దుగిరాల కొన్ని ప్రాంతాలు, అట్లానే కొల్లిపూర్లో కొన్ని ప్రాంతాల్లో లాస్ట్ టైము మనకి ఈ సోర్గం మిర్జీ అంటే జొన్నలో మనకి ఈ ఈగ జొన్న మిర్జీగా అనేటువంటి దాని ద్వారా ఈ పాలు పోసుకోకుండా ఉంటాయి అనేటువంటి చాలా పెద్ద ఎత్తున మరి ఫిర్యాదులు రైతుల దగ్గర నుంచి రావడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఇది ఇప్పుడున్నటువంటి సమయం అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఎక్కడైనా సరే మిర్జీగా ఉంటే ముందు జాగ్రత్తగా మనకి ప్రొఫినోఫాస్ క్యూరాక్రాన్ ఎకరానికి ఒక 500 ml కనుక మనం పిచికారీ చేసినట్టయితే ఈ మిర్జీగ నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల తెనాలి రైల్వే ఇన్స్టిట్యూట్ నందు HRMS స్పెషల్ క్యాంపును శుక్రవారం నిర్వహించారు. రైల్వే ఉద్యోగులు పెన్షన్ సంక్షేమం కోసం చేపట్టిన ఈ క్యాంపుకు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ CDPO M.Muralidhar ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైల్వే అందిస్తున్న సదుపాయాలు సౌకర్యాల గురించి ఉద్యోగులు పెన్షన్స్కు సవివరంగా వివరించారు. అనంతరం మురళీధర్ మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల పెన్షన్ల సమస్యల పరిష్కారానికి పాసులకు సంబంధించిన సమాచారం గురించి క్యాంపు నందు తెలియజేయడం జరిగిందని అన్నారు. రైల్వే అందిస్తున్న మెడికల్ పాస్ బెనిఫిట్స్ విషయంలో చైతన్యం కలిగించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో DOM జి చైతన్య, చీఫ్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఎం పురుషోత్తం బాబు, వి రాజేంద్ర ప్రసాద్, పి కిషోర్ కుమార్, స్టేషన్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, ట్రేడ్ యూనియన్ సౌత్ సెంట్రల్ సంఘ్, మజ్దూర్ యూనియన్, ఆల్ ఇండియా SC ST ఆర్గనైజింగ్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఆర్ఎంఎస్ మరియు గ్రీవెన్స్ క్యాంప్ అనేది తెనాలి రైల్వే కార్మికుల కోసం పెట్టాము. టెక్నాలజీ అభివృద్ధి చెందింది. మా యొక్క రిటైర్డ్ కార్మికులకు కూడాను ఈ ఫెసిలిటీ చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరికీ తెలియపరచడానికి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ క్యాంప్ పెట్టాము. ఇక్కడ చాలామంది కార్మికులకు హెచ్ఆర్ఎంఎస్ ఎలా వాడాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకంతా నేర్పించి దాని యొక్క టెక్నాలజీని ఉపయోగించడం, అవే కాకుండా గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి కోసం మొట్టమొదటిగా తెనాలికి వచ్చాము. మా కార్మికులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరి సమస్యలు విని త్వర త్వరగా మేము పరిష్కరిస్తాం. తెనాలి రైల్వే ఇన్స్టిట్యూట్ పక్కన రైల్వే ఇన్స్టిట్యూట్లో ఈ గ్రీవెన్సెస్ హెచ్ఆర్ఎంఎస్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కొన్ని దీంట్లో చాలా వరకు స్పాట్లోనే మా ఐటీ బృందం వచ్చేసి ఈ కార్యక్రమం అన్నింటిని చేయడం జరిగింది. స్పాట్లోనే గ్రీవెన్సెస్ని రెడ్రెస్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు సంఘు వారికి, మజ్దూరుని వారికి, అలాగే మన పెన్షనర్స్కి, ఈ కార్యక్రమానికి మాకు హెల్ప్ చేసినటువంటి SNT వాళ్ళకి, IOW వాళ్ళకి, టెలికమ్ వాళ్ళకి, డాక్టర్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ. తెనాలి గాంధీనగర్లోని కుష్మహరినాథ్ మందిరం నందు గౌరానంద మహారాజ్ 520వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి విశేష పూజాది కార్యక్రమాలు, అభిషేకాలను వైభవంగా నిర్వహించారు. అత్తోట పెరవలి గ్రామానికి చెందిన భజన బృంద సభ్యులు ఆలపించిన భక్తి కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గౌరానంద మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మందిరాన్ని విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో SV యోగా కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య, మందిర నిర్వాహకులు రాచిపూడి సుజాత మోహన్ రావు, సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాధాకృష్ణులుగా ద్వాపరయుగంలో కృష్ణుడు అవతరించినప్పుడు రాధాదేవి కృష్ణుడిని ఎంతగానో ఆరాధించిందట. ఎన్ని కుటుంబ సమస్యలు ఉన్నా కూడా ఆమె కృష్ణుడి యొక్క చింతన ఉంటే ఆనందంగా ఉండేదట, కృష్ణుడి యొక్క చింతన లేకపోతే బాధగా ఉండేదట. అట్లాంటి చింతన నిజంగా అట్లా సాంసారిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా భగవద్ధ్యానం ఎట్లా చేయాలనేది ఆనాటి రాధాదేవి మనకి బోధించింది. కృష్ణుడు పుట్టిన 5000 సంవత్సరాల తర్వాత గౌరాంగుడు జన్మించాడండి. ఒక్క వ్యక్తి తోటి వాళ్ల కోసం అంతలాగా విలపించడం ఎక్కడైనా సాధ్యమేనా, అంత మనసుని అర్పణ చేయడం సాధ్యమేనా అని బాహ్యంగా ఆయన గౌరాంగుడిగా అవతరించాడండి. అంటే మనం భగవంతుడి కోసం ఎంత తప్పిస్తామో, ఆరాటపడతామో, ఆయన మన కోసం అంతలాగా తప్పించి ఆరాటపడడానికి బాహ్యంగా చూస్తానికేమో పురుష అవతారంగా ఉంటుంది. అంతరంగంలో మాత్రం స్త్రీగా భగవంతుడి కోసం తప్పించిన విధానాన్ని ఈయన అవతార ప్రాముఖ్యత. అయితే ఈయన అవతారంలో ముఖ్యంగా హరే రామ నామాన్ని ప్రచారం చేశాడండి. స్థానిక గాంధీనగర్లోని కుసుమారనాథ మందిరంలో ఈ రోజున గౌరానంద మహారాజ్ 520వ జయంతి జరుగుతున్నది. ఈ వేడుకలు పొద్దునుంచి ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు అన్నీ చేస్తున్నారు. అత్తోట భక్త మండలి, పెరవలి భక్త మండలి వాళ్ళు వచ్చి భక్తి కీర్తనలు ఆలపిస్తున్నారు. భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మందపాటి శేషగిరిరావును తెనాలిలో శుక్రవారం జైభీం ఫెడరేషన్ కార్యాలయం నందు జైభీం ఫెడరేషన్ అధ్యక్షుడు కె దేవానంద్ ఆధ్వర్యంలో సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు అబ్రహం లింకన్ మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధి కోసం చైర్మన్ శేషగిరిరావు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. తెనాలి విచ్చేసిన ఆయనకు ఫెడరేషన్ ఘనంగా సత్కరించుకోవడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో సభ్యులు భూషణం, కోటేశ్వరరావు, అరుణ, రజని, రవి తదితరులు పాల్గొన్నారు. మందపాటి శాస్త్రీరావు గారు తెనాలి జైభీం ఫెడరేషన్ ఆఫీస్కి ఇచ్చేసినందువల్ల వారికి మా జైభీం ఫెడరేషన్ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాస్త్రీరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కార్యవర్గాలు ఏర్పాటు చేస్తూ, సమావేశాలు ఏర్పాటు చేస్తూ, గ్రంథాలయ అభివృద్ధి కోసం పనిచేస్తూ తెనాలి విచ్చేసడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఇక్కడ జైభీం ఫెడరేషన్ సభ్యులు, అదేవిధంగా పలు రకాలైనటువంటి వ్యక్తులు మరి ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చేసినందుకు మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్త ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తుల శివకుమార్. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేషగిరిరావును సత్కరించిన జైభీం ఫెడరేషన్ సభ్యులు. రంగుల పండుగ హోళీని ఆనందోత్సాహాలతో జరుపుకున్న తెనాలి ప్రాంత ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నాబొత్తుల జయలక్ష్మి. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.